మణులు మాణిక్యాలు అక్కర్లేదు. తమకి మణులు మాణిక్యాలు కావాలని తామెప్పుడు అడగలేదని, తాగడానికి ఒకటి మంచినీళ్ళు మాత్రమే కావాలని అడిగినప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కెర్లంపూడి మండలం ఎస్తెమ్మాపురం గ్రామానికి చెందిన దళితులు ఆందోళనకు దిగారు. తమ సమస్య పరిష్కరించే వరకు పంచాయతీ కార్యాలయాన్ని తెరవరాదని ఆందోళనకారులు కార్యాలయానికి తాళాలు వేశారు. మంగళవారం నాడు జరిగిన ఈ పరిణామంతో పంచాయతీ సిబ్బందికి దిక్కుతోచక తలలు పట్టుకున్నారు. గ్రామంలో దళిత వాళ్ల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామన్న పాలకుల మాటలు అందరి ద్రాక్షగానే తయారైందని దళితులు వాపోయారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసినా నాయకులకు తమ గోడు వెళ్లబోసుకుందామంటే అతి గతి లేదని వారు విచారం వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక త్రాగునీరు సమస్యే కాకుండా విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థపై కూడా పంచాయతీ వారు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. గ్రామంలో దళితులపై వివక్షను చూపడం పట్ల పాలకులను చూసుకోకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని దళిత నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి అప్పలరాజు, సువర్ణరాజు, గొల్లపల్లి సత్యనారాయణ, రామకృష్ణ, పి వీరబాబు, డానియల్ తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు దేవపతి సోమరాజు అండి. గత ఇటు నుంచి ఉన్నాను కానీ గత నిలబెట్టి ఈ ఊళ్ళో కరెంటు కానీ కుల నీళ్లు కానీ మంచిని కానీ ఏమి లేవండి. మాకు ఎంత సర్పంచ్ని అడుగుతున్నామండి, కార్యకర్తలను అడుగుతున్నామండి, ఏ కార్యకర్త కానీ సర్పంచ్ కానీ వస్తున్నా ఇదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా చెప్పాను కానీ ఎవడో కూడా ఇది పట్టుకోవడం లేదండి. ఈ ఎస్ఎంఆపురంలో ఈ అర్జున్పేట అంటే చాలా అసీగా ఉందండి. గవర్నమెంట్ కావాలి అవతల చేస్తున్నారు, యువతలు చేస్తున్నారు తప్ప కానీ ఎస్ఎంఆపురం గ్రామంలో అర్జున్పేటలో ఎవరు ఏ అభివృద్ధి చేయలేదండి. మంచినీళ్ళు లేవండి, కరెంటు లేదు, ఎక్కడ ఉందండి, పట్టించుకుని లేదండి. మేము అన్నీ కూడా కంప్లైంట్ చేస్తున్నామండి సర్పంచ్ గారికి, తర్వాత కార్యకర్త అందరికీ. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుని నాదు లేడండి. నాయకులు కూడా ఏ నాయకులు కూడా వచ్చిన తాతలు కనపడలేదండి. ఇప్పుడు మట్టుకి ఎలక్షన్ మట్టుకు మాత్రం అందరూ వచ్చి అధ్యాత్మం చేస్తాను తప్ప కానీ ఏ ఒక్కడే చేయలేదండి. గత నిలబెట్టి మా ఊళ్ళో మంచినీళ్ళు లేవండి, అడుగుతున్నాను చెప్ప కానీ ట్యాంక్ కట్టించారండి. ట్యాంక్ కుళాయి మాత్రం పొలాలకి చేపల చెరువులు పెట్టుకుంటారండి. నీళ్ళు ఏంటంటే నమ్మో కరెంటు లేదు, స్తంభాలు పడుపు అయి పడుపు అని చెప్పి అంకటం తప్ప కానీ ఎవడో కూడా మంచినీళ్ళు ఇవ్వట్లేదండి. ఏమవుతుంది నిన్న ఇవాళ ఆడవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి పడ్డారండి. సర్పంచ్ గారికి వెళ్ళాం, సర్పంచ్ అడితే మేము డిఏకి లెటర్ ఇట్టు ఏ లెటర్ ఇట్టు ఎవడో నిధులు లేవు రావట్లేదని చెప్పి అన్నా తప్ప కానీ మంచినీళ్ళు ఇవ్వట్లేదండి. మాకు రోజు ట్యాంకుతో మంచినీళ్ళు ఎత్తి మేము బతుకుతాం చూస్తామండి. పిల్లలు అందరితో చాలా ఘోరంగా ఉన్నామండి. మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, అభివృద్ధి లేదని మా ఎస్ఐ పాటు ఒకటి అండి.